దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తలైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు తెలుగు బైబిల్లో కలిపి రాయబడ్డాయి కాబట్టి చదువుకుందాం. పాల్స్ లెటర్ టు గలేషియన్స్ చాప్టర్ 3:13-14. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తుయేసు ద్వారా అన్యజనుల కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఈ మాట చివరి భాగాన్ని దయచేసి గమనించండి. ఇందును గురించి మ్రాణు మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడినది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించిన గాక. పరిశుద్ధాత్మ నడిపింపుకు ప్రార్థించుకుందాం. అబ్షాలోమా అబ్షాలోమా ఎరుషలేమా ఎరుషలేమా అనేటువంటి అంశాన్ని సమయంలో ధ్యానించబోతున్నాం. ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకంలో మా పరలోకపు తండ్రి, జీవం గల దేవ, మరొకసారి మీ ఉచితమైన కృపను బట్టి మాత్రమే ఈ క్షణం వరకు కూడా మేము సజీవ లెక్కలో ఉన్నాం. వాస్తవానికి ఈ క్షణము చూడలేక, ఈ గడియను చూడలేక, లేదా ఈ నిమిషమును చూడలేక, ఈ దినమును చూడలేక చాలామంది కూడా మా ప్రభా మరి లోకంలో మరణించి ఉంటారేమో కానీ, కేవలం మీ కృపను బట్టి మాత్రమే మేము గొప్పవాళ్ళం మంచివాళ్ళమని కాదు కానీ మీ కృపను బట్టి మాత్రమే సజీవ లెక్కలో ఉన్నామని, ఆరోగ్యంగా ఉన్నామని మా ప్రభా ఆదివారం ఈ విధంగా మేము ఏమాత్రం కూడా ఈ శ్రమలకు, ఈ కష్టాలకు, ఇరుకులకు, ఇబ్బందులకు వెనుదీయక మా ప్రభా ముందుకొచ్చి ఆత్మతో సత్యముతో సంఘముగా వ్యక్తిగతంగా కుటుంబముగా ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇంతవరకు కూడా పాటల ద్వారా, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా, లేఖనాలు చదువుట ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు మహిమను పొంది ఉన్నారని మేము నమ్ముతున్నాం. నిజంగా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మీ తండ్రి ఆత్మీయులోండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు గారు అనే వాగ్దానం నెరవేర్చండి. మరొకసారి మీ కృప, జ్ఞానాత్మ అభిషేకం, ఆత్మ కుమ్మరింపును, నింపుదలను, పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయండి. వింటున్న విశ్వాసుల మీద పరిశుద్ధాత్మను కుమ్మరించండి. అడుగు పెట్టిన చోట ఆత్మలు రక్షింపబడాలి. అడుగుపెట్టి వాక్యం బోధించిన చోట పరిశుద్ధాత్మ కుమ్మరించబడి ఉజ్జీవం రావాలి. వాక్యములో వింటుండగానే, యూట్యూబ్లో వాక్యం వింటుండగానే పరిశుద్ధాత్మ కుమరించబడును గాక, ఉజ్జీవం వచ్చును గాక, అనేకులు మీ యొక్క ఆత్మాభిషేకం అనుభవించుదురుగాక, వినటానికి మంచి చెవులు గ్రహించే జ్ఞానము దయచేయాలని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో విశాఖపట్నంలో ఉన్న నాజరీన్ మినిస్ట్రీస్ తరపున, నాజరీన్ బైబుల్ కాలేజ్ తరపున, నాజరీన్ సంఘం తరపున, నాజరీన్ టీవీ పరిచర్య తరపున మన ప్రభును, రక్షకుడును, దేవుని కుమారుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నారు. ఈ సమయంలో ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, అబ్షాలోమా అబ్షాలోమా ఎరుషలేమా ఎరుషలేమా అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. చాలా వినడానికి చాలా వింతగా ఉందే. ఎప్పుడు కూడా అబ్షాలోమా అబ్షాలోమా ఎరుషలేమా ఎరుషలేమా అనేటువంటి అంశాన్ని వినలేదే, ఇదేంటి అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అయితే మూల వాక్యం అపొస్తలైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మ్రాణు మీద వ్రేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. కాబట్టి ఆ లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని అబ్షాలోమా అబ్షాలోమా ఎరుషలేమా ఎరుషలేమా అనేటువంటి అంశాన్ని ఈ సమయంలో ధ్యానించుకుందాం. ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా, 16 సంవత్సరాల కుర్రోడు, 16 సంవత్సరాల యవనసుడు, 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిని ఒక విషయంలో అవమానపరిచిందని పొడిచి చంపేశాడు. చంపేసిన తర్వాత కోర్టుకు అతన్ని తీసుకొని వెళ్ళారు. జడ్జి అతనికి శిక్ష విధించక మునుపు చెప్పినటువంటి మాట ఏంటంటే, యు హ్యావ్ నో కాన్షియన్స్ అని అన్నాడు. నీకు మనసాక్షి అనేటువంటిదే లేదు. నువ్వు చాలా చిన్నవాడివి, యవనసుడివి, టీనేజర్వి, నీ వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే, నీకు చాలా భవిష్యత్తు ఉంది, కానీ మనసాక్షి గద్దించక నీకంటే 1 సంవత్సరం తక్కువ వయసులో ఉన్నటువంటి అమ్మాయిని, నీలాంటి ఒక యవనస్తురాల్ని నీవు పొడిచి చంపేశావు గనక నీకు 30 సంవత్సరాల శిక్ష విధిస్తున్నాను. నీకు మనసాక్షి లేదు, నువ్వు సమాజంలో చేసింది చాలా తప్పు, చాలా ఘోరం చేసావని జడ్జి గారు కోప్పడి అతనికి 30 సంవత్సరాల దేవుని బిడ్డలారా జైలు శిక్ష విధించాడు. ఒకసారి మీరు ఆలోచించాలి, 16 సంవత్సరాల యవనసుడు ఆ చిన్న వయసులో హత్య చేసి 30 సంవత్సరాల జైలు శిక్షకు వెళ్ళాడంటే
అతడు బయటికి వచ్చేసరికి అతడు వయసు 46 సంవత్సరాలు. యవ్వనం అంతా కూడా ఎక్కడ దారపోస్తున్నాడు అంటే జైల్లోనే దారపోస్తున్నాడు. కాబట్టి ఒక మనిషిలో మార్పు రావాలంటే, ఒక మనిషిలో నిజంగా పరివర్తన రావాలంటే అది కేవలం పరిశుద్ధ గ్రంథం అటువంటి బైబిల్ ద్వారానే దేవుని బిడ్డలారా అతనిలో మార్పు వస్తుంది. అందుకనే మా నజరీన్ మినిస్ట్రీస్ విశాఖపట్నంలో మా సంఘం పరిచర్య తరపున జైలుకు కూడా వెళ్ళి మేము అక్కడ సువార్త ప్రకటించాం, బైబిల్లను కూడా అందజేశాం. దేవుని మహాకృప, దేవుడి సన్నిధిలో నిజమే చెప్తున్నాను, ఒక సంఘం ద్వారా జైలు మినిస్ట్రీకి వెళ్ళి ఒక పెద్ద జైల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ ఆత్మలు రక్షించబడ్డాయి. జైల్లో ఒక ఖైదీ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అక్కడ నుంచి మాకు ఉత్తరం రాశాడు దేవుని మహాకృప, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, మారు మనసు పొందాను అని. మీరు నమ్మండి నమ్మకపోండి, దేవుడి సన్నిధిలో నిజం చెప్తున్నాను, అతనికి నిజంగానే దేవుని బిడ్డారా ప్రభుత్వం విడుదల చేసింది, అతడు బయటికి వచ్చాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. చెరసాలలో కూడా జైళ్లలో కూడా ఇప్పటికి అనేకులు మారు మనసు రక్షణ ఇప్పటి కూడా పొందుతూనే ఉన్నారు. అందుని బట్టి వందనాలు. కాబట్టి లెజిస్లేషన్ కాదు, లేకపోతే జుడిషియరీ కాదు మార్చేది, కానీ ప్రభునందు ప్రేమిన వలన దేవుని వాక్యమే ఎలాంటి ఖైదీలనైనా ఎలాంటి నేరస్తులనైనా కరుడు కట్టినటువంటి నేరస్తులను కూడా ఈ కాలంలో మార్చగలిగింది, కేవలం బైబిల్ మాత్రమే అనేది మనం గుర్తుంచుకోవాలి. యెరూషలేమా యెరూషలేమా, దానికి ముందుగా అబ్షాలోమా అబ్షాలోమా, యెరూషలేమా యెరూషలేమా అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుందాం. ఎలాంటి సందర్భంలోంచి అబ్షాలోమా అబ్షాలోమా అటువంటి మాట బయటకు వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో అబ్షాలోమా అబ్షాలోమా అటువంటి మాట బయటకు వచ్చింది అనేది మీరు అందరూ కూడా వినాలి. నేను కథ చెప్పటం లేదు, కానీ ఆధ్యాత్మిక పాఠం మాత్రమే బోధిస్తున్నాను. థర్డ్ డిగ్రీలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం, చాలా జాగ్రత్తగా మీరు వినాలని కోరుతూనే ఉన్నాను. డేవిడ్ నో డౌట్ వాస్ ఎ వెరీ స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ మ్యాన్, చాలా అందగాడు. నిజంగానే చెప్పాలి అంటే అందరికీ కూడా బహు ప్రియుడు. ఆ తర్వాత ఎవరు చూసినా అతడు నిజంగానే ఆకర్షితం అయ్యేటువంటి వాడు అతన్ని చూడగానే. కాబట్టి దేవుని బిడ్డారా అతనికి కూడా చాలా అందమైనటువంటి కుమారుడు ఉన్నాడు, చాలా మంది కుమారులలో కూడా. అతడే అబ్షాలోం అనేటువంటి ఆయన. అబ్షాలోం అనేటువంటి మాటకు అర్థం అనగా హెబ్రీ భాషలో అబ్ అనగా ఫాదర్ అని, షాలోం అనగా పీస్ అని, లేకపోతే దేవుని బిడ్డారా ఐ చేసిన అతని అర్థం. కాబట్టి అబ్షాలోం అనగా ఫాదర్ ఆఫ్ పీస్, లేదా షాలోం అనగా కూడా మరి పీస్ చూస్తున్న షాలోం పీస్ చూస్తున్న కనుక అబ్షాలోం అనగా సమాధానమునకు తండ్రి, శాంతికి తండ్రి అని అర్థం ఇచ్చేటువంటి పేరు దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోముకు పెట్టాడు అనేది మీరు గుర్తుంచుకోవాలి. రెండవదిగా తన తల్లి కూడా ఒక రాణి అనేది ఏమాత్రం కూడా మనం మర్చిపోకూడదు. అబ్షాలోం గురించి కొన్ని విషయాలు చెప్తాను, తెలిసింది కాదు కానీ తెలియని విషయాలు చాలా మనం నేర్చుకోవాలి కనుక జాగ్రత్తగా అబ్షాలోమా అబ్షాలోమా యెరూషలేమా యెరూషలేమా అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుందాం. మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇస్రాయల్ అందరిలోకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇది ఇతని యొక్క ఫిజికల్ స్టేచర్ గురించి రాయించినటువంటి మాట ఏంటంటే మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ అనగా ఇతడు అందరికంటే కూడా చాలా అందగాడు అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఆఫ్టర్ ఆల్ హూ సన్ వాసి, ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. కాబట్టి డెఫినెట్లీ అందగాడై ఉంటాడు దావీదు వలె, సందేహమే మాత్రం కూడా లేదు. ఫ్రమ్ హెడ్ టు ఫుట్ అనగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, పైనుండి కింది వరకు నో బ్లెమిష్ ఇన్ ద బాడీ, బైబిల్లో రాయబడింది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడా కూడా అతని శరీరంలో లోపం ఏమాత్రం కూడా లేదు. కానీ ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీ అబ్షాలోం అనేటువంటి దావీదు కుమారుడు కలిగి ఉన్నాడు అనేది గుర్తుంచుకోవాలి. అతని హెయిర్, అతని తల వెంట్రుకలు అతనికి ఉన్నట్టుగా ఎవరికి కూడా లేవు. ఒక్కసారి హెయిర్ కట్ చేస్తే, తల వెంట్రుకలు కనుక కత్తిరిస్తే దేవుని బిడ్డారా 200 షెకెళ్ళు ఖరీదు, 200 తులములు ఖరీదు చేసేటువంటి అతని వెంట్రుకలు అలా నేల రాలేటువంటివి. అంటే అంత ఎక్కువగా జుట్టు పెంచినటువంటి వాడు, వెంట్రుకలను పెంచినటువంటి వాడు, కాబట్టి అంత గొప్ప అందగాడు అబ్షాలోం అనేది మనం గుర్తుంచుకోవాలి. అయితే అతని పేరు జాగ్రత్తగా వినాలి, అబ్షాలోం. అబ్షాలోం అటువంటి మాటకి ఇప్పుడే మనం విన్నాం ఫాదర్ ఆఫ్ పీస్ అని అర్థం. అబ్ అనగా ఫాదర్ అని చెప్పాను, షాలోం అనగా పీస్ అని చెప్పాను. కాబట్టి సమాధానమునకే తండ్రి, శాంతికే తండ్రి, ఫాదర్ ఆఫ్ పీస్ అనేటువంటి అర్థాన్ని అబ్షాలోం తన జీవితంలో కలిగి ఉన్నాడు. అయితే అబ్షాలోం విషయానికి వచ్చేసరికి ఫాదర్ ఆఫ్ పీస్, శాంతికి తండ్రి, సమాధానము తండ్రి అని పేరు పెట్టబడినటువంటి వాడికి హీ డజంట్ హావ్ పీస్ ఇన్ హిస్ లైఫ్ ఇన్ హిస్ ఫ్యామిలీ. అతని కుటుంబంలో కానీ అతని వ్యక్తిగత జీవితంలో కానీ ఎక్కడా కూడా అబ్షాలోముకు శాంతి లేదు, సమాధానం లేదు. బట్ దేర్ వాస్ ట్రబుల్ విదిన్ అనగా అతని యొక్క హృదయంలో, అతని మనసులో, అతని జీవితంలో, అతని గృహంలో అంతా కూడా కష్టమే ఉంది, దుఃఖమే ఉంది, బాధ ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. చాలాసార్లు పేరు పెట్టుకుంటాం కానీ పేరుకు తగినట్టుగా చాలామంది కూడా, ఓపెన్గా చెప్తున్నాను, యథార్థంగా ఎవరు కూడా పేరుకు తగినట్టుగా ఎవరు కూడా బ్రతకరు. అబ్షాలోము పరిస్థితి కూడా అంతే, పైకి
పేరు మాత్రం పెట్టుకున్నాడు కానీ హృదయంలో వేదన ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది. దేవుళ్ళారా, పేరుకు తగినట్టుగా అతడు బతకలేకపోతున్నాడు. హీ హ్యాడ్ ఎ సిస్టర్ కాల్డ్ తమార్. తమార్ అనేటువంటి ఒక సహోదరి అబ్షాలోముకు ఉండేటువంటిది. అదేవిధంగా దావీదుకు చాలా మంది భార్యలు కదా, కుమారులు కూడా చాలా మంది కూడా ఉన్నారు కదా. కాబట్టి ఎక్కువ మంది భార్యలు ఉన్నప్పుడు ఎక్కువ మంది కుమారులు కూడా ఉంటారు. కాబట్టి ఒక భార్య మరొక భార్య పిల్లలు కూడా వాస్తవానికి ఏమవుతారంటే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అవుతారు వాస్తవానికి, ఎందుకంటే తండ్రి ఒక్కడే గనక. కనుక ఇప్పుడు అబ్షాలోము హ్యాడ్ సిస్టర్ కాల్ తామార్. రెండవ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం చదివితే 13, 14, 15, 16, 17 ఈ 5 అధ్యాయాలు కూడా భయంకరమైనటువంటి విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఏం జరిగిందంటే అమ్నోన్ అనేటువంటి వాడు కూడా అబ్షాలోముకు బ్రదర్ ఉన్నాడు. అయితే తామార్ అనేటువంటి సిస్టర్ అనగా వరుసకు చెల్లవుతుంది, ఆమెను సొంత అన్ననే మోహించాడు. ఎంత భయంకరమైనటువంటి విషయం. ఈ విషయంలో తాను నేను స్టోరీ చెప్పట్లేదు కానీ ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తన మీద ఎంతో మనసు పెట్టేసుకున్నాడు, దిగులుతో పడకెక్కి పడుకున్నాడు, కూర్చున్నాడు. ఆ టైంలో యోహానాదాబ్ వస్తాడు, ఏమైంది అని అడుగుతాడు. ఏమైందంటే ఇదిగో నేను నా చెల్లెలిపడి తామార్ మీద నా మనసు పడేసుకున్నాను అన్నప్పుడు అందులో ఏముంది, అనారోగ్యంగా ఉన్నావని నటించు, తామారే వంట చేయాలని చెప్పు, ఆమె వస్తుంది. ఆ టైంలో నువ్వు ఆమెను అనుభవించినటువంటి పనికిమాలిన సలహా అనేటువంటిది యోహానాదాబ్ అనేటువంటి వాడు ఇస్తాడు. జోనాదాబ్ అని కూడా ఇంగ్లీష్లో అంటారు. ఎంత భయంకరం ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, బాగా మీరు గుర్తుంచుకోవాలి, కపటం కలిగిన వాడు అంటుంది బైబిల్ ఈ జోనాదాబ్ అనేటువంటి వాడు. మన లైఫ్లో కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే మనం వారిని దూరం చేసుకోవాలి, అలాంటి కంపానియన్స్ ఉంటే మనం వారిని దూరం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి, దేవుడికి వ్యతిరేకంగా సలహాలు ఇచ్చేటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏమాత్రం కూడా అనుమతించకూడదు అనేది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఒక పనికి మాలినటువంటి సలహా ఇచ్చాడు, రప్పించుకొని చెల్లిని వంట చేయించమని చెప్పు, ఆ తర్వాత నువ్వు అనుభవిద్దువు కానీ అనేటువంటి మాటను చెప్పాడు. నిజంగానే నాటకం ఆడతాడు అమ్నోన్ అనేటువంటి వాడు. తామారును రప్పిస్తాడు, వంట చేయించుకుంటాడు, బలవంతంగా ఆమెను అనుభవిస్తాడు తన గదిలో. ఇది ఇస్రాయేల్లో జరగకూడదు, ఈ సమాజంలో ఇది దేవునికి విరుద్ధమైంది, ఇది ఏమాత్రం కూడా ఇస్రాయేల్ దేశంలో భూమి మీద జరగాల్సింది కాదు, ఇది చాలా ఘోరమైన కార్యం అని ఎంత తామారు చెప్తున్నప్పటికీ కూడా అన్న అయినటువంటి సహోదరుడైనటువంటి దేవుడు అమ్నోన్ అనేటువంటి వాడు ఏమాత్రం కూడా వినలేదు. ఎప్పుడైతే చెప్తున్నాను శరీరాశ అనేటువంటిది నీ ఒంట్లో ఉంటుందో ఎవరికైతే అవని కాక తృప్తి పొందేంత వరకు ఆశ పోదనేది గ్రహించారు. అందుకనే లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, శరీరాశ అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. అది డబ్బులో ఆశపడచ్చు, తిండిలో ఆశపడచ్చు, లేకపోతే దేవుడు భయంకరమైనటువంటి సంబంధాల్లో అది ఆశపడచ్చు. అది ఎలాంటిదంటే లస్ట్ అనేటువంటిది, శరీరాశ అనేటువంటిది. తృప్తి చెందేంత వరకు కూడా దాన్ని విడిచిపెట్టేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అందుకని అది చాలా భయంకరమైనది. అమ్నోన్ అనేటువంటి వాడు తామారుతో ఆ విధంగా ఆమెను అనుభవించాడు, అంతకుముందు ప్రేమించాడు, అనుభవించిన తర్వాత ఆమెను ద్వేషించడం మొదలుపెట్టాడని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈ విషయం అంతా కూడా మనకు తెలిసినప్పటికీ కూడా ఆధ్యాత్మిక విషయాలు మనమందరం కూడా నేర్చుకుంటాం. ఈ విషయం ఎవరికి తెలిసింది అని అంటే దేవుని బిడ్డలారా గుర్తుంచుకోవాలి, ఇది తన సహోదరుడు సొంత అన్నైనటువంటి అబ్షాలోముకు తెలిసింది విషయం. తెలిసిన తర్వాత అప్పటికి ఘోరమైన కార్యం జరిగిన తర్వాత ఒక విధంగా ఓదార్చాడు చెల్లిని తామార్ని. కానీ తన మనసులో హీ హార్బర్డ్ ఇల్ ఫీలింగ్స్ అగెన్స్ట్ హిస్ బ్రదర్ అమ్నోన్. అబ్షాలోము అటువంటి అతను వరుసకు సహోదరుడైనటువంటి అమ్నోన్ మీద లోపల మాత్రం కక్ష అనేటువంటిది పెంచుకున్నాడు. పెంచుకున్న తర్వాత ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళరా, ఫర్ 2 ఇయర్స్ అబ్షాలోము హ్యాడ్ యాంగర్ ఇన్ హిస్ హార్ట్. 2 సంవత్సరాల వరకు కూడా తన హృదయంలో అబ్షాలోము దేవుని బిడ్డారా మీరు గుర్తుంచుకోవాలి ఈ ద్వేషాన్ని కోపాన్ని పెట్టుకున్నాడు. ఎలాగైనా సరే అమ్నోన్ అనేటువంటి వాడిని అంతమొందించాలి అని తన మనసులో నిర్ణయించుకున్నాడు. వినండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అబ్షాలోమా అబ్షాలోమా, ఎరుషలేమా ఎరుషలేమా అనేటువంటి అంశం. బయల్ హాజోర్ అనేటువంటి ఊరు, ఒక పేరు గలటువంటి ఊరు ఉంది, దాన్ని బయల్ హాజోర్ అని అంటారు. ఇంగ్లీష్లో మాత్రం బాల్ హాజోర్ అని అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ గొర్రెలకు బొచ్చు కత్తిరించేటువంటి కాలం వచ్చింది, బైబిల్ అదే చెబుతుంది. కాబట్టి బయల్ హాజోర్ అనేటువంటి ప్రాంతంలో గొర్రెలకు బొచ్చు కత్తిరించేటువంటి కాలం వచ్చినప్పుడు అబ్షాలోము దావీదు దగ్గరికి వెళ్ళి ఎలాగైనా తండ్రి నీవు రావాలి, ఒక వేడుక పండుగ జరుపుకుంటున్నావు, బొచ్చు కత్తిరించేటువంటి కాలం వచ్చింది కనుక ఇట్స్ ఎ సెలబ్రేషన్ కనుక నువ్వు ఎలాగైనా సరే పండగకు వేడుకకు రావాలి అని ఆహ్వానిస్తాడు. నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు, మేమందరం కూడా వచ్చి నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి, వద్దులే నేను రాను అని అంటాడు దావీదు. అయితే మరి యువరాజులందరినీ కూడా పంపించాలి అని అబ్షాలోము దావీదును అడిగితే, సరే నేను రాను కానీ యువరాజులందరినీ కూడా పంపిస్తానని దావీదు తన కుమారులను దేవుడు జాగ్రత్తగా వినాలి. బయల్దాసోర్ అనగా బాల్హాసోర్ అటువంటి ఆ ప్రాంతానికి అక్కడ గొర్రెలకు బొచ్చు కత్తరిస్తుండగా అక్కడికి యువరాజులందరినీ కూడా అబ్షాలోముతో పాటు సంతోషంలో ఆనందంలో ఆ పండుగలో వేడుకలో
పాల్గొనండి అని దావీదు యువరాజులను అనగా తన కుమారులందరినీ కూడా పంపిస్తాడు. అక్కడికి ఎవరు వస్తారనేది మీరు గుర్తుంచుకోవాలి. దో అబ్షాలోమ్ కాల్ డేవిడ్, డేవిడ్ డిడ్ నాట్ కమ్ దేవుని బిడ్డరా, బట్ అదర్స్ కేమ్ ఫర్ సెలబ్రేషన్. మిగతా యువరాజులు కూడా వచ్చారు. అండ్ అమ్నోన్ ఆల్సో కేమ్. ఆ టైంలో కుట్ర పన్నుతాడు కనుకనే అమ్నోను కూడా పిలిపించుకుంటాడు. కనుక అమ్నోను కూడా పండక్కి వేడుకకు ఆ బాల్హాజోర్ అనగా బయల్దాసోర్ అటువంటి ప్రాంతానికి వస్తాడు. ఆ టైంలో సైగ చేస్తాడు, కొందరిని నియమించుకుంటాడు. అబ్షాలోము అమ్నోన్ను చంపేస్తాడు. ప్రభునందు ప్రేమటువంటి వల్లరా, దావీదు వెళ్ళలేనప్పటికీ కూడా అమ్నోను అబ్షాలోము ద్వారా చంపబడ్డాడు అటువంటి విషయం తెలిసినప్పుడు, అది దావీదుకు తెలిసిందని అబ్షాలోముకు తెలిసినప్పుడు అబ్షాలోము అక్కడ నుంచి గెషూర్ అనేటువంటి ప్రాంతానికి పారిపోతాడు. గెషూర్ అటువంటి ప్రాంతానికి పారిపోయి అక్కడే గెషూర్ అటువంటి ప్రాంతంలో అబ్షాలోము అటువంటి వాడు దాక్కుంటాడు. ఎందుకంటే తన తండ్రి అయినటువంటి దావీదును ఎదుర్కోలేక కారణం అమ్నోను అనేటువంటి తన బ్రదర్ను అతడే చంపుతాడు కాబట్టి తండ్రి అయినటువంటి దావీదుకు భయపడి గెషూర్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దాక్కోవటం అనేటువంటిది మనం చూస్తాం. ఈ విషయంలో దావీదు చాలా బాధపడుతూ ఉండగా మీరు గుర్తుంచుకోవాలి, యోవాబు అనేటువంటి ఒకతను ఉంటాడు, దావీదుకు చాలా నమ్మకమైనటువంటి సైన్యాధిపతి. కాబట్టి జోవాబు అనేటువంటి అతను టెకోవాకు చెందినటువంటి ఒక స్త్రీని పిలిచి ఆ స్త్రీని దావీదు దగ్గరికి పంపిస్తాడు. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక పాఠం మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. జోవాబ్ సెండ్స్ ఎ ఉమెన్ టు డేవిడ్. దావీదు దగ్గరికి టెకోవా స్త్రీని యోవాబు అనేటువంటి వాడు పంపిస్తాడు. ఆ ఉమెన్, ఆ స్త్రీ వెళ్ళి దావీదుతో ఏమని చెప్పుకుంటుందంటే, నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా పొలంలో వాళ్ళు దెబ్బలాడుకుంటుండగా కొట్లాడుకుంటుండగా కొట్టుకుంటుండగా ఒక కుమారుడు చనిపోయాడు, ఒక కుమారుడు బతుకున్నాడు, ఇద్దరు కూడా నా పిల్లలే. అయితే మా చుట్టూ ఉన్నటువంటి సమాజం, మా కమ్యూనిటీ చెప్తుంది నీ ఇద్దరు కుమారులు కూడా ఒకరికొకరు కొట్టుకొని ఒకడు ఒకడు చంపేశాడు కాబట్టి చంపినటువంటి వాడు బతుకున్నాడు గనక, చనిపోయినటువంటి వాడు ఎటుపోయాడు గనక, ఈ బతుకున్నటువంటి నీ కుమారుణ్ణి మరొక కుమారుని వీడు చంపాడు గనక, బతుకున్న ఈ కుమారుణ్ణి, నీ కుమారుని చంపిన ఈ కుమారుణ్ణి సమాజముగా మేమందరం కూడా శిక్షించి చంపేస్తాం అని చెప్పారు. ఈ బాధ తాను తట్టుకోలేక ఆల్రెడీ ఇద్దరు కుమారుల్లో ఇద్దరు కుమారులు కొట్టుకోగా ఒక కుమారుడు చనిపోతే ఒక కుమారుడు బతుకున్నాడు గనక ఈ ఒక్క కుమారుని సమాజమేమో చంపేస్తామంటుంది కనుక దావీదు దగ్గరికి వెళ్తాను, దావీదే నన్ను కాపాడతాడనే ఉద్దేశం చేత దేవుని బిడ్డలారా తెక్కువకు చెందినటువంటి స్త్రీ అక్కడికి వెళ్ళింది. మీరు బైబిల్ స్టోరీస్ వినాలి, ఇవన్నీ కూడా కథలు కాదు, హిస్టరీ. ఇదంతా కూడా వాస్తవానికి జరిగింది. కొందరు మాట్లాడతారు బైబిల్లో దేవుని బిడ్డలారా, వాళ్ళ అభిషేకం, దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం, దేవుడు వాళ్ళకి ఇచ్చినట్టు నడిపింపు, నిజంగా మాటలు కనుక వింటే ఆశ్చర్యపోతాం, అద్భుతం, ఆశ్చర్యం. కాబట్టి బాగా మీరు గుర్తుంచుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదుతో ఈ విషయం అంతా కూడా చెబుతుంది. సో చెప్పిన తర్వాత ఇద్దరు కుమారులలో ఒకడు చనిపోయాడు, ఒకడు బతుకున్నాడు, కాబట్టి సమాజం చంపాలంటున్నప్పుడు దావీదు ప్రమాణం చేస్తున్నాడు, ఒక తల వెంటకు కూడా రాలేదు, నీ కుమారుని యొక్క భద్రత క్షేమం నేనిస్తున్నాను, ప్రశాంతంగా ఇంటికెళ్ళు అనేటువంటి మాటను చెప్తాడు. అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా నీ ద్వారా నా కుమారుడు కాపాడబడుతున్నాడో, నీ ద్వారా హంతకుడైన నా కుమారుడు నా కుమారుణ్ణే చంపి కాపాడబడుతున్నాడో, అదేవిధంగా హంతకుడైనటువంటి అబ్షాలోము కూడా ఉన్నాడు, హతము చేయబడినటువంటి అమ్నోనటువంటి వాడు పోయాడు గనక, ఏ విధంగా నీవు నా కుమారుణ్ణి క్షమించి విడిచిపెడుతున్నావో అదేవిధంగా అబ్షాలోమును కూడా, అమ్నోను చంపిన విషయంలో అబ్షాలోమును కూడా నువ్వు వదిలిపెట్టేసే, నువ్వు క్షమించినటువంటి పరమార్థం చేత దేవుని బిడ్డలారా లోపలనటువంటి గొప్ప అర్థం చేత ఆ మాట దావీదుకు తెలియజేస్తూనే ఉంది. అందుకనే మీరు గుర్తుంచుకోవాలి, ఏమని చెప్తుందంటే ఒక మాట, దేవుడు నిన్ను బత్సేబ విషయంలో క్షమించాడు కదా, నీవు కూడా అబ్షాలోమును అమ్నోను విషయంలో క్షమించాలి అనేదే ఆమె యొక్క ఉద్దేశం. ఎంత చక్కగా క్షమాపణ కోసం ఒక రాజుతో ఈ మాట చెప్తుంది. వెనక ప్లే చేయించిన వాడు ఈ డ్రామా అంతా కూడా దేవుని బిడ్డలారా యోవాబే. యాక్ట్రెస్ ఎవరు, లేకపోతే నటి, యాక్టర్, ఫీమేల్ యాక్టర్ ఎవరు అనంటే టెకోవాకు చెందినటువంటి స్త్రీయే. కానీ ఇక్కడ డెసిషన్ మేకర్ ఎవరు అనంటే దేవుని బిడ్డలారా దావీదే. కానీ దావీదు జీవితంలో కూడా ఏమి చేయలేకపోతున్నాడు. అందుకనే చెబుతుంది ఒక విధంగా బత్సేబ విషయంలో క్షమాపణ పొందిన దావీదు, నీవు కూడా ఇప్పుడు అదేవిధంగా అబ్షాలోమును కూడా క్షమించాల్సిన పరిస్థితి నీకు కూడా వచ్చింది. ఎందుకంటే బత్సేబతో పాపం చేశావు, కనుకనే నీవు అమ్నోను క్రమశిక్షణ పరచలేకపోతున్నావు, ఖండించలేకపోతున్నావు. అతడు చేసిన ఘోరమైన కార్యం ఇస్రాయల్ సమాజంలో సొంత చెల్లినే పాడు చేశాడు, నువ్వేమి చేయలేకపోతున్నావు. కాబట్టి నువ్వు క్షమాపణ పొందావు బత్సేబ విషయంలో, అదేవిధంగా నీ కుమారుడు అబ్షాలోము కూడా ఇప్పుడు క్షమాపణ పొందాలి అటువంటి సత్యాన్ని గ్రహించాలి. అందుకనే గాడ్ ఫర్గేవ్ యూ సో యూ ఫర్గేవ్ అబ్షాలోము.
దేవుడు నిన్ను క్షమించాడు కనుక నీవు కూడా అబ్షాలోమును క్షమించాలనే ఉద్దేశం చేత ఈమెంతా కూడా మాట్లాడుతూనే ఉంది. యోవాబు ఒక ఉద్దేశం చేత ఆమెను దావీదు దగ్గరికి పంపించాడు, కానీ ఆమె నిజంగానే యోవాబు ఊహించిన దానికంటే కూడా ఆధ్యాత్మిక గొప్ప పాఠం. 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో అద్భుతమైనటువంటి మాట నిజంగానే దేవుని బిడ్డలారా ఆమె దావీదుకు తెలియజేస్తూనే ఉంది. యోనాదాబు అనేటువంటి పనికిమాలిన సలహా అమ్నోను అనేటువంటి వాడు విన్నాడేమో తామారును బలత్కరించుటలో, కానీ దావీదు అబ్షాలోము తిరుగుబాటు చేసి మీద దాడి చేస్తున్నప్పుడు, దావీదు పారిపోతున్నప్పుడు అబ్యాతారు సాదోకు అనేటువంటి ఇద్దరు యాజకులు కూడా, నువ్వు పారిపోతున్నావు ఊరు వదిలేసి కాబట్టి మందిరం వదిలేసి కనుక మనం మనతో పాటు దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వెళ్ళిపోదామంటే దావీదు హీ సేస్ నో, దేవుడు మందసం మనతో కూడా రాకూడదు, అది అక్కడే దేవుడు మందిరంలో ఉండాలి అని అంటాడు. ఇంకొకళ్ళు అయితే నిజం చెప్తున్నాను మీకు వాక్యం అర్థమవుతుందో లేదో, మందసాన్ని వాడుకునేటువంటి వాళ్ళు, ఎందుకంటే మందసం దేవుని సన్నిధికి సాదృశ్యం, మందసం దేవుని శక్తికి సాదృశ్యం, మందసం దేవుని నిబంధనకు సాదృశ్యం, మందసం దేవుని నమ్మకత్వానికి సాదృశ్యం. అది ఉంది అంటే గెలుపు వాళ్ళదే అవుతుంది, ఎందుకంటే మందసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. ఆ విషయం బాగా తెలుసు దావీదుకు, దేవుని బిడ్డలారా అందుకనే మీరు గుర్తుంచుకోవాలి. ఆ మందసం నాతో ఉంటే నాకు గెలుపు అని అనుకోలేదు, వద్దు, నేను పారిపోయేటువంటి వ్యక్తిని, కాబట్టి పారిపోయేటువంటి వానితో దేవుడి సన్నిధి ఎందుకు ఉండాలి? పారిపోయే వానితో దేవుని శక్తి ఉండడం ఏంటి? పారిపోయేటువంటి వానితో దేవుని నిబంధన ఉండటం ఏంటి? పారిపోయేటువంటి వానితో దేవుని యొక్క నమ్మకత్వానికి గుర్తుగా, ఈ భూమి మీద దేవుని యొక్క సింహాసనానికి గుర్తుగా ఉన్నటువంటి అసలు ఆ మందసం దేనికి? లెట్ నాట్ గాడ్ రన్ విత్ అస్, మనము పారిపోతున్నాం పరిగెట్టి, దేవుడు మనతో పాటు పారిపోయేటువంటి వారిలో ఒకడా? అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, మోసుకొని పోవాలా ఈ దేవుణ్ణి? విగ్రహమా, బొమ్మ మనతో కూడా మోసుకొని వెళ్ళటానికి? రాహేలు మోసుకొని వెళ్ళింది కదా టెరాఫీమ్ అటువంటి ఆ గృహ దేవతలను, అలాంటి దేవుడా మన దేవుడు? ముమ్మాటికి కాదు. మనం పారిపోతాం, మనం తప్పించుకుంటాం, మనకు చెడ్డ పేరు వస్తుంది, మనం చంపబడతాం, కానీ నా దేవుని మందసానికి మాత్రం అగౌరవము కలగకూడదు, అవమానం కలగకూడదు. నాకేమైపోయినా పర్లేదు, దావీదు మాటలు మీరు వినాలి, నేను చచ్చిపోతే చచ్చిపోయాను, దేవుడు నన్ను కాపాడితే కాపాడతాను, వెనక్కి తీసుకొని వస్తే దేవుడు వెనక్కి తీసుకొని వస్తాడు నన్ను, కాబట్టి మందసం మాత్రం అక్కడే ఉంచు. అబ్రహాము విశ్వాసమును దావీదు వ్యక్తపరిచాడు, మీరు వినాలి వాక్యం 3rd degree 22వ అధ్యాయం ఆది కాండం కనుక చదివితే దేవుని బిడ్డలారా, ఆన్లైన్ బైబిల్ క్లాస్ ఎస్కటాలజీలో ఒక స్టూడెంట్ అడిగాడు, ఇందులో అబ్రహాం యొక్క గొప్పతనం ఏముంది, అబ్రహాం యొక్క విశ్వాసం ఏముంది, మేము వెళ్ళి దేవునికి మా ఆరాధన పూజ సమర్పించి తిరిగి వస్తామని బహువచనం వాడుతున్నాడు. దట్ ఈస్ ఫెయిత్ స్టేట్మెంట్ ఆఫ్ అబ్రహాం. పనివారితో మోరియా పర్వతం కింద ఏం చెప్పాడు? నేను నా కుమారుడు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరిగి మేము వస్తాము అని అంటున్నాడు. అంటే కుమారుని చంపడానికి తీసుకెళ్తున్నాను, దేవుడు నా కుమారుని చంపమని చెప్పాడు, దహన బలిగా అర్పించమన్నాడు, చంపి దేవుడికి ఇచ్చి వస్తాను అని లేదు, మేము తిరిగి వచ్చేదేమో అని బహువచనం వాడుతున్నాడు. అంటే నేను తీసుకొని వెళ్తున్నాను నా కుమారుని చంపడానికే, దహన బలిగా ఇవ్వడానికే, నేను చంపినా నా కుమారుడిని ఇస్సాకును, నా దేవుడు మళ్ళీ నా ఇస్సాకు నా కుమారుని లేపి నా చేతికి అప్పగిస్తాడు, మళ్ళీ సజీవుడిగా నా కుమారుని తీసుకొని కొండ దిగి తిరిగి వచ్చేదేమో అనేటువంటి మాట అబ్రహాం అంటాడు. ఎగ్జాక్ట్లీ అబ్రహాం కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మత్తయిసువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది కనుక, కాబట్టి అబ్రహాం కుమారుడే దావీదు కనుక ఇప్పుడు కూడా దావీదు ఏమంటున్నాడు? నో, నాతో పాటు మందసం రావడానికి వీళ్ళలేదు, మందసం యెరూషలేములో ఉండాలి, మందసం అక్కడే దేవుడు మందిరంలో ఉండాలి, దేవుడు చిత్తమైతే నేను ఇక్కడికి తిరిగి వస్తాను. అంటే దావీదు విశ్వాసం వ్యక్తపరిచాడు, ఎంత తిరుగుబాటు నా మీద కు అనేటువంటిది నా కుమారుడు అనేటువంటి అబ్షాలోం చేసినా నేను మళ్ళీ తిరిగి వస్తాను, ఎందుకంటే మందసం ఇక్కడ ఉందంటే ఆ మందసంను బట్టే నేను మళ్ళీ తిరిగి వస్తాను, నా దేవుడు నన్ను కాపాడుతాడని తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. ఆ తర్వాత మళ్ళీ కొందరు అన్నింటారు, 10 మంది బాలలు ఉన్నారు కదా వాళ్ళని కూడా తీసుకొని వెళ్దామంటే డేవిడ్ సెడ్ నో, ఆర్క్ మస్ట్ బీ ఇన్ జెరూసలేం, మందసం కూడా యెరూషలేములోనే ఉండాలి, మనతో పాటు మందసాన్ని మోసుకొని వెళ్ళకూడదు, మనం పారిపోయేటువంటి వాళ్ళం, మందసం ఉంది కాబట్టి అక్కడ పెడుతున్నాను కనుక నా విశ్వాసం తిరిగి మళ్ళీ మనం యెరూషలేముకి వస్తామని విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. కనుక అబ్రహాములో ఉన్న విశ్వాసమే అబ్రహాము కుమారుడైనటువంటి దావీదులో కూడా ఆ విశ్వాసాన్ని రెండు విధాలుగా తన కుమారుడైనటువంటి అబ్షాలోము తన మీద దాడి చేయడానికి వస్తూ ఉండగా దేవుని బిడ్డలారా దావీదు పారిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో కూడా చూడగలం. అయితే మరొక మాట, అహితోఫెల్ అనేటువంటి వాడు ఉంటాడు. అహితోఫెల్ అనేటువంటి వాడు అంతవరకు దావీదుకు నమ్మకంగా ఉండి సడన్గా అతడు దావీదుకు వ్యతిరేకమవుతాడు. ప్రేమైన వాళ్ళ ఒక మాట చెప్తారు, అంతవరకు కూడా పాస్టర్ గారండి, మీరే ఇంద్రుడండి, మీరే చంద్రుడండి, మీలాంటి కాపరే లేడండి, మీలాగ వాక్యం బోధించిన వాళ్ళు లేరండి, అంతా మీ దగ్గరే నేర్చుకున్నామండి, తెగ పొగుడేసి ఎత్తేస్తారు పాస్టర్ గారు, నిజంగా మీలాంటి చంద్రుడే లేడు, మీలాంటి ఇంద్రుడే లేడు అని రకరకాలుగా గొప్పలుగా చెప్తారు. చిన్న తేడా వచ్చిందనుకోండి,
అంటే తేడా రావాలనే కూడా కాదు, ఏదో వీళ్ళు అపార్థం చేసుకుంటారు, వదిలేసి వెళ్ళిపోతారు, అదే పాస్టర్ను పొగిడి అదే పాస్టర్ మీద బురద చల్లుతారు జీవితం అంతా కూడా. ఎంతమంది మీరు మీ సంఘాలను వదిలిపెట్టలేదు చెప్పండి, ఎంతమంది మీ సంఘ కాపర్లు మీరు దుర్భాషలాడటం లేదు చెప్పండి, ఎంతమంది మీరు మీ సంఘ కాపర్లను కామెంట్ చేయడం లేదు చెప్పండి. అబద్ధం ఆడకండి దేవుని బిడ్డలారా. ఎంతమంది మన సంఘం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, అహితోఫెల్ అలాంటి వాడే, యూదా ఇస్కరియోత్ అలాంటి వాడే. నేను చెప్తున్నాను మీకు ఓపెన్గా, ఎప్పుడు మీ సంఘాన్ని విడిచిపెట్టకండి, ఎప్పుడు మీ సంఘ కాపరిని విడిచిపెట్టకండి. దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ కుటుంబం అది, పారిపోయి ప్రతి కాపరి ప్రతి చర్చ్ దగ్గరికి మీరు వెళ్ళటం కాదు. గుర్తుంచుకోవాలి, అహితోఫెల్ వాజ్ ది జూడాస్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలు యూదా ఇస్కరియోత్ ఎవరంటే అహితోఫేలే, కొత్త నిబంధనలు యూదా ఇస్కరియోత్ ఎవరంటే అహితోఫేలే. అంటే కొత్త నిబంధన అహితోఫెల్ ఎవరంటే యూదా, పాత నిబంధనలు యూదా ఎవరంటే అహితోఫెల్. కాబట్టి జూడాస్ ఇస్కరియోత్ వాజ్ అహితోఫెల్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్, అహితోఫెల్ వాజ్ జూడాస్ ఇస్కరియోత్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. అంతే, అక్కడ దావీదుకు నమ్మక ద్రోహం చేస్తాడు అహితోఫెల్, ఇక్కడ దావీదు కుమారుడైన యేసు ప్రభు వారికి నమ్మక ద్రోహం చేస్తాడు యూదా ఇస్కరియోత్. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోం వైపుకు వెళ్ళిపోయాడు, అతని పక్షాన వెళ్ళిపోయాడు అహితోఫెల్ అనేటువంటి వాడు. ఎప్పుడైతే దావీదుకు అంతా కూడా తెలిసిందో, తనతో పాటు వందల మంది, కుడి ఎడమల మీరు బైబిల్ చదివితే కుడి ఎడమల వందల మంది ముందు వైపు కూడా కొన్ని వందల మంది దావీదును కాస్తున్నారు, కాపాడుతున్నారు. అబ్యాతార్ అనే యాజకుడు, సాదోక్ అనేటువంటి యాజకుడు, యాజకులు తనతో ఉన్నారు. అద్భుతమైనటువంటి యుద్ధం చేసేటువంటి వాళ్ళు కూడా, మనుషులు దావీదుతో కూడా ఉన్నారు. ఈవెన్ దావీదు పారిపోతున్నా, కష్టాల్లో ఉన్నా తన మనుషులు తనను విడిచిపెట్టలేదు. కానీ ఈ కష్టకాలంలో కూడా, రాజా నా నాయకుడా నీతో కూడా మేము ఉంటామని వందల మంది దావీదుతో పాటు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఆ విషయం అబ్షాలోముకు తెలిసిందో, అతడు రాజుగా తను తాను రథము సిద్ధపరచుకొని తన ఎదుట 50 మందిని పరిగెట్టించి బూరలు ఊదించి నేనే రాజును అని ప్రకటించుచున్నప్పటికీ కూడా దావీదుకు వర్తమానం వెళ్ళింది, అబ్షాలోము తను తాను రాజుగా ప్రకటించుకుంటున్నాడు అని. వెన్ డేవిడ్, అప్పుడు దావీదు తనతో ఉన్న వారిని అందరినీ కూడా మొత్తం కూడా సిద్ధపరుస్తాడు దేనికి, యుద్ధానికి. వెన్ డేవిడ్ కేమ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్, అనగా అబ్షాలోమును ఇక దాడి చేద్దామన్నట్టుగా యుద్ధానికి వెళ్దామని దేవుడు తన దావీదు తన వైపునటువంటి వారందరినీ కూడా దేవుని కృపను బట్టి తన వైపుకు తిప్పుకొని అన్ని వైపుల నుంచి కూడా అబ్షాలోము మీదకి వెళ్తున్నప్పుడు, అబ్షాలోము ఆ సత్యాన్ని తెలుసుకొని తన తండ్రి అయినటువంటి దావీదు తన సైన్యముతో అన్ని వైపుల నుంచి కూడా వస్తున్నాడు, ముట్టడి వేస్తున్నాడు, చుట్టుముట్టుకుంటున్నాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు గాడిద మీద కూర్చొని అబ్షాలోము పారిపోతాడు. ఆ టైంలో దావీదుకు తెలిసింది, యోవాబెల్లి హీ షాట్ 3 డాట్స్ 3 ఆరోస్, 3 బాణాలు విసిరి ఛాతీల్లోకి గుండెల్లోకి అబ్షాలోమును చంపేశాడు యోవాబు అన్న విషయం దావీదుకు తెలిసినప్పుడు, అప్పుడు దావీదు అబ్షాలోమా నా కుమారుడా అని అబ్షాలోమా అని ఏడుస్తాడు. ఓ అబ్షాలోమ్ అనేటువంటి మాట. అందుకని ఇప్పుడు దావీదు ఓ అబ్షాలోమా అని 2 సార్లు ఆ విధంగా ఏడుస్తాడు. ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సువార్తల్లో మీరు చదివితే ఎరుషలేమా అని ఏడిచాడు. ఎన్నోసార్లు నీ దగ్గరికి నాకు ప్రవక్తలను పంపించాను, కానీ నువ్వు నా ప్రవక్తలను చంపావు. కోడి తన పిల్లలను రెక్కల చాటున కాయినట్లుగా నేను మిమ్మల్ని కాయడానికి ఇష్టపడుతుంది, కానీ నువ్వు వల్లకపోతివి. ఓ ఎరుషలేమా అని యేసు ప్రభు వారు ఏడ్చారు. అబ్షాలోము చనిపోయినప్పుడు అబ్షాలోమా అని దావీదు ఏడిచాడు. యేసు ప్రభువారు చనిపోతుండగా ఎరుషలేము కొరకు ఎరుషలేమా అని యేసు ప్రభువారు ఏడ్చారు. ఎడం వైపున పాత నిబంధన అబ్షాలోము ఉన్నాడు, కుడివైపు దావీదు కుమారుడు అబ్షాలోము, కుడివైపున కొత్త నిబంధన దేవుని కుమారుడు దావీదు కుమారుడైన యేసు ప్రభువారు ఉన్నారు. వీరిద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసము ముగింపుతో మనం ముగించుకుందాం. దేవుడరా, అబ్షాలోము తన తండ్రి అయినటువంటి దావీదు మీదకి తిరుగుబాటు చేశాడు, వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కానీ దేవుని కుమారుడు దావీదు కుమారుడైన యేసు ప్రభు వారు మాత్రం తన పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క చిత్తమును జరిగించాడు, తండ్రికి లోబడ్డాడు అనేది మనం గుర్తుంచుకోవాలి తేడా. కానీ దావీదు కుమారుడు దేవుని కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క సమాధి 2000 సంవత్సరాల నుంచి తెరవబడే ఉంది, వచ్చేంత వరకు తెరవబడి ఉంటుంది, భూమి అంతా కూడా నాశనం అయిపోయేంత వరకు కూడా ఆ సమాధి అలాగే తెరవబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవునికే మహిమ కలుగును గాక. అబ్షాలోమ్స్ గ్రేవ్ ఇస్ క్లోజ్, బట్ వేర్ ఆస్ ద గ్రేవ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ డేవిడ్ అండ్ సన్ ఆఫ్ ది ఆల్ మైటీ గాడ్ ఈస్ ఓపెన్ పర్మనెంట్లీ, శాశ్వతంగా ఇప్పటికీ కూడా యేసు ప్రభు యొక్క సమాధి తెరవబడి ఉంది. అందుకనే అబ్షాలోమా ఎరుషలేమా అబ్షాలోమా అని దావీదు తన కుమారుని కొరకు మాత్రమే ఏడుస్తున్నాడు. యేసు ప్రభువారు ఎరుషలేమా అని మనందరి కొరకు ఏడుస్తూనే ఉన్నారు. దేవుడి మాటలను దీవించిందిగాక. పరిశుద్ధుడా, వందనాలు. విత్తబడిన వాక్యం ఫలించినట్లు దీవించాలని
యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.